నాలుగో జాబితాపై వైసీపీ కసరత్తు చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా 3 రోజులు బ్రేక్ ఇవ్వగా ఇవాళ లిస్టుపై తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 3 లిస్టులు ఇచ్చిన వైసీపీ 59 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. మరో 5-6 నియోజకవర్గాల్లో మార్పులపై అధిష్టానం స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ 4వ జాబితా మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేయనుంది. సో దీనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది. ఇక 4-5 స్థానాల్లో మార్పులు ఉండవచ్చన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రిహానా లైవ్లో అందిస్తారు. రిహానా, 4th లిస్ట్లో చేంజెస్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? ఉదయశ్రీ, ఇప్పటివరకు 3 జాబితాలను వైసీపీ విడుదల చేసింది. 3 జాబితాల్లో మొత్తంగా 59 అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఈ 59లో 50 అసెంబ్లీ సెగ్మెంట్లు కాగా 9 లోక్సభ స్థానాలకు సంబంధించిన మార్పులు ఉన్నాయి. ఇక పండగ సందర్భంగా, సంక్రాంతి పండగ సందర్భంగా 3 రోజుల పాటు బ్రేక్ వచ్చింది కసరత్తుకు సంబంధించి. మరొకసారి ఇవాళ సీరియస్ గానే కసరత్తు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎంపీ స్థానాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 25 లోక్సభ స్థానాలుంటే ఇప్పటి వరకు దాదాపు 9 సెగ్మెంట్లకు సంబంధించి అనౌన్స్ చేశారు. అదేవిధంగా 2 స్థానాల్లో కొనసాగింపు ఉంటుంది. రాజంపేట మిథున్ రెడ్డి, అదేవిధంగా కడపలో అవినాష్ రెడ్డి, వీళ్ళకి కొనసాగింపు ఉంటుంది. సో మిగిలిన 14 ఎంపీ స్థానాలకు సంబంధించి మార్పులపై కసరత్తు జరుగుతుంది. సిట్టింగ్ లను కాకుండా ఎవరిని బరిలో పెడితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అంశాల మీద పార్టీ ఫోకస్ పెట్టింది. విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనకి కొనసాగింపు లేదంటే మధ్య శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ 2 పేర్లు ప్రస్తుతం పార్టీలో పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అనకాపల్లి సెగ్మెంట్ నుంచి ప్రస్తుతం అక్కడ బీవీ సత్యవతి ఉన్నారు సిట్టింగ్ ఎంపీ. ఆమెను తప్పించి ఆ స్థానంలో విశాఖ డైరీ మాజీ చైర్మన్ అడారి తులసిరావు కుమార్తె రమాకుమారి పేరు వినిపిస్తుంది. ఈ పేరును పార్టీ సీరియస్ కన్సిడరేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కాకినాడ లోక్సభ నుంచి చలమలశెట్టి సునీల్ కు అవకాశం కల్పించే పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా అమలాపురం చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న రాపక వరప్రసాద్ ని అమలాపురం ఎంపీగా పోటీ చేయమని పార్టీ అడుగుతుంది. వరప్రసాద్ మాత్రం ఆయన రాజోలు నుంచి ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తామంటున్నారు. సో ఇక్కడ కొంత క్లారిటీ రావాల్సి ఉంది. రాపాక ఉంటారా లేదంటే టీడీపీ నుంచి ఒక 2 పేర్లు వినిపిస్తా ఉన్నాయి. వాళ్లు వైసీపీలో చేరే అవకాశం ఉంది. చేరినట్లయితే వారిని బరిలో పెడతారని. ఇక రాజమండ్రి నుంచి మనం చూసుకున్నట్లయితే డాక్టర్ అనుసూరి పద్మలత శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఈమెను బరిలో పెట్టే అవకాశం కనిపిస్తుంది. లేదంటే వివి వినాయక్ పేరు కూడా రాజమండ్రి లోక్సభ నుంచి వినిపిస్తోంది. ఇక నర్సాపురంలో నుంచి గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు రంగరాజు పేరు వినిపిస్తుంది. లేదంటే కృష్ణంరాజు సినీ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పేరును కూడా పార్టీ పరిశీలిస్తుంది. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పార్టీని వీడారు. సో ఈ స్థానంలో వివి నాయక్ రాజమండ్రిలో కనుక అక్కడిని బరిలో పెట్టకపోతే మచిలీపట్నంలో నుంచైనా బరిలో పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా ఒకళ్ళిద్దరు నాయకులు ఇక్కడ టచ్ లో ఉన్నారు. అవకాశం ఉంటే వాళ్ళని బరిలో పెడతారంటున్నారు. వంగవీటి రాధ పేరు కూడా మచిలీపట్నం సెగ్మెంట్ నుంచి వినిపిస్తుంది. అయితే ఇంకా పార్టీకి సంబంధించి సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది మచిలీపట్నంలో. ఇక గుంటూరు లోక్సభకు సంబంధించి చూసుకున్నట్లయితే మోదుగుల మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ వినిపిస్తుంది. అదేవిధంగా సినీ నటుడు అలీని కూడా గుంటూరు లోక్సభ నుంచి బరిలో పెట్టే అవకాశాలను పార్టీ పరిశీలిస్తా ఉంది. అయితే నర్సరావుపేటకు సంబంధించి ఇంకా కొంత స్పష్టత రాలేదు. కసరత్తు కొనసాగుతా ఉంది. నర్సరావుపేట నుంచి ప్రస్తుతం కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్నారు. ఆయన స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలో పెట్టాలనేది పార్టీ హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తుంది. అయితే పల్నాడుకు సంబంధించిన పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం కృష్ణదేవరాయలకి కొనసాగింపు ఇవ్వాలని అధిష్టానం దగ్గర ఒత్తిడి పెడతా ఉన్నారు. సో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇక్కడ కొంత స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా ఒంగోలుకు సంబంధించి కూడా ఇంకా కొంత విషయం కొలికి రాలేదు. మాగుంట పార్టీలో ఉంటారా లేదంటే ఆయన కొనసాగింపు ఇస్తారా, అదేవిధంగా బాలినేని ఈక్వేషన్ ఏ రకంగా ఉంటుందనేది వైసీపీ అయితే మల్లగుల్లాలు పడుతుంది ఒంగోలు లోక్సభ సెగ్మెంట్ కి సంబంధించి. అదేవిధంగా నంద్యాల ఒకవేళ గుంటూరులో గనక అలీని పెట్టకపోతే నంద్యాలలో నుంచైనా సినీ నటుడు అలీని బరిలో పెట్టే అవకాశాన్ని పార్టీ పరిశీలిస్తుంది. సామాజిక వర్గాల ఈక్వేషన్ అనుగుణంగా ఈ మార్పులుండే అవకాశం వస్తుంది. అదేవిధంగా నెల్లూరు నుంచి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని లోక్సభ నుంచి బరిలో పెట్టే అవకాశం ఉంది. అయితే బాపట్ల నుంచి నందిగం సురేష్ కి కొనసాగింపు అవకాశం ఉందని నిన్నటి వరకు ప్రచారంలో ఉన్నప్పుడు కూడా తాజాగా బాపట్ల కూడా మార్పు ఉండే అవకాశం ఉందనేది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అటువైపు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా కొంత కసరత్తు జరుగుతుంది. ఇవాళ రేపు దీనికి సంబంధించి సీరియస్ గానే హైకమాండ్ ఒక కొలిక్కి వచ్చి ఫైనల్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉందనేది సమాచారం. 25 నుంచి 30 సెగ్మెంట్లకు సంబంధించి అయితే ఫైనల్ లిస్ట్ ఉంటుందనేది మనకు అందుతున్న సమాచారం. ఉదయశ్రీ.
ఈ మార్పులకు చేర్పులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు తాడేపల్లికి క్యూ కడుతున్నారు గత కొన్ని రోజులుగా. సో ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి? సహజంగానే ఎవరికైతే మార్పులు చేయాలనుకుంటున్నారో ఆయా నాయకులు క్యాంప్ ఆఫీస్కి వస్తా ఉన్నారు. కొంతమందికి సీఎంఓ నుంచే పిలుపులు వస్తున్నాయి, మిమ్మల్ని మారుస్తున్నాము, మీ స్థానంలో ఆల్టర్నేటివ్ మీకు ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు కొంతమంది వాళ్లకు వాళ్లే అంటే తమకు మార్పు ఉండే అవకాశం ఉంటుంది అనే హింట్ తోటి ఇక్కడికి వచ్చి తమను కొనసాగింపు ఇవ్వాలని పార్టీ పెద్దల్ని అదేవిధంగా సీఎంఓ అధికారులను కోరుతా ఉన్నారు. సో వాళ్ళ ఇవాళ ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో సీఎం ఆర్థిక శాఖకు సంబంధించిన సమీక్ష చేపట్టనున్నారు. సమీక్ష అంటే బడ్జెట్ సమావేశాలు కూడా వచ్చే నెల మొదటి వారంలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ను నిర్వహించాల్సి ఉంది. సో ఈ దీనికి సంబంధించిన కసరత్తులో ముఖ్యమంత్రి బిజీగా ఉంటారు మధ్యాహ్నం వరకు. బహుశా ఆ తర్వాత నుంచి సీఎం కూడా ఈ చేంజెస్ కు సంబంధించిన నాయకులతో మాట్లాడడము, వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడము, వాళ్ళని అంగీకరింపజేయడము, దీనికి సంబంధించిన కసరత్తు మధ్యాహ్నం నుంచి కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు పార్టీకి సంబంధించిన కీలక నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి లాంటి నాయకులతోటి ఈ కొనసాగింపు సంప్రదింపుల చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయశ్రీ.